కార్యక్రమం జరుగుతుంది. ఈ మార్కండేయ దేవాలయం
చికిత్సాల పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు కూడా ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ మార్కండేయ దేవాలయంకి వచ్చే భక్తులు కూడా మార్కండేయ దేవాలయాన్ని ఒక భగవంతుడు మాకు మేలు చేశారనే ఉద్దేశంతో జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా చాలా మంది రోజు ఉదయం సాయంత్రం వస్తూ వారి యొక్క కోరికలను కోరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే విధంగా వస్తారు. కనుక భక్తులు కూడా ఆయురారోగ్యాలతో అశేషతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా పట్టణ ప్రజలను మరియు పరిసర ప్రాంతాల ప్రజలను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మార్కండేయ దేవాలయం మరియు పద్మశాలి సేవా సంఘం వారికి ధన్యవాదాలు తెలియచు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇది భక్తి సంబంధించిన ఈ యొక్క ప్రోగ్రాం హవనం కానివ్వండి, ఈ టెంపుల్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో ఈ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 43వ శివకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం గణపతి పూజ పుణ్యవాచనంతో పాటు స్థాపక దేవతలను స్థాపించి తర్వాత అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు కార్యక్రమం స్థాపక దేవతల పూజ తర్వాత మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణతో పూర్తవుతుంది. రెండవ రోజు స్వామివారి శివకళ్యాణ మహోత్సవం. శివకళ్యాణ మహోత్సవంలో ఎవరైనా పెళ్ళి కానీ మహిళలు కానీ పురుషులు కానీ పెళ్లి కాని వారు ఉంటే ఆ కళ్యాణంలో పాల్గొంటే తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పాత్రలు కావాలి. అలాగే కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే సాయంత్రం స్థాళిపాక హవనం ప్రారంభమవుతుంది. ఆ హవనంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు. మూడవ రోజు స్వామివారికి రుద్రాభిషేకము మరియు రుద్రస్వాకార హవనం ప్రారంభమవుతుంది. ఆ హవనంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు. నాలుగవ రోజు మూలమంత్ర హవనం జరుగుతుంది. స్థాపిత దేవతల పూజ జరుగుతుంది. ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు పూర్ణాహుతి, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలకు విజయవంతం చేయగలని ప్రార్థన. అట్లాగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన జయచాల పట్టణంలో భక్త మార్కండేయ దేవాలయం వచ్చే భక్తులకు వారి కోరికలను తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన. మన ఈ బ్రహ్మోత్సవాల్లో 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. రెండవ రోజు శివకళ్యాణం రోజు, అలాగే 3వ రోజు అక్షయపాత్ర అటువంటి అన్నదానం కార్యక్రమం, సోమవారం అన్నదాన కార్యక్రమం, చివరి రోజు పూర్ణాహుతర జరిగే అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు నచ్చిన విధంగా విరాళాలను సమర్పించవలసిందిగా ప్రార్థన. జై మార్కండేయ. మహోత్సవం బ్రహ్మోత్సవాల కార్యక్రమం చాలా రంగారంగ వైభవంగా జరుపుకుంటాకు పద్మశాలి కుల బంధువులు మరియు బోధ బంధువులు అందరూ రావాల్సిందిగా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇందాక కార్యదర్శ గారు కార్యక్రమం గురించి వివరించారు. రేపు శివకళ్యాణం అత్యంత వైభవంగా చేయుచున్నాము. బోధ బంధువులు అందరూ కళ్యాణానికి విచ్చేసి స్వామివారి ప్రసాదంగా అన్నదానం ఉంటుంది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వీకరించి అన్న ప్రసాదంగా మేము స్వామివారి వివాహ సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టాం. దాన్ని దీన్ని అందరూ ప్రతి ఒక్కరు బౌద్ధ బంధువులందరూ పద్మశాఖల బంధువులు వచ్చి దీనికి అతిథులను స్వీకరించి ఈ యొక్క మార్కండేయ దేవాలయంను ఒక అత్యంత వైభవంగా ఉండే అమ్మవారు ఏదైతే గాయత్రి అమ్మవారు ఉన్నారో చాలా దేవాలయాలు ఇక్కడ నుంచి స్థాపితం వెళ్ళాయి. ఇక్కడ ఉన్న మార్కండేయ దేవాలయంలో అమ్మవారికి చాలా ప్రతిష్టత ఉంది. మిల్లు బంగారంగా కొలిచే అమ్మవారికి నమ్ముకునే వాళ్ళకు కొంగు బంగారంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రీ భక్త మార్కండేయుని, అమ్మవారు శ్రీ రామచంద్ర భగవాన్ని, అలాగే దత్తాత్రేయుని, శ్రీరామ ఆంజనేయుని కూడా దర్శించుకొని బంధువులందరూ సంతోషంగా ఉండి వారి ముక్కులు తీసుకోవాలని, వారికి భగవంతుడు అన్ని విధాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం.